ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి జూలై పదిహేను లోపు వారి జీవితంలో జరగబోయేది ఇదే జీవితాన్ని మార్చేసే మంచి రోజులు రాబోతున్నాయి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది తోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది ఈ సమయంలో మీరు బాగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడం ద్వారా భారీగా నష్టపోతారు రెండు విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించక తప్పదు ఈ సమయంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఏ ఏ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఏ ఏ రంగంలో నష్టపోతారు వీరికి పొంచి ఉన్న ఆ పెను ప్రమాదం ఏమిటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఈ మాసంలో ఈ రాశి వారి జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధిస్తారు ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సమయం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అన్ని రంగాల్లోనూ విజయాలను సాధిస్తారు అంతేకాకుండా కొన్ని రంగాల్లో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మీరు చదువు పట్ల తప్ప ఇతరతర అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు తద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ప్రేమ కలాపాలు సాగించడం వల్ల భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత చూపిస్తూ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదవటం వల్ల ఉత్తమ ఫలితాలని పొందుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టినట్లయితే అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది సకాలంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి ఇది మీకు దోహదపడుతుంది ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో మీ స్నేహితులతోనూ లేదా మీ ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించి మాట దురచు లేకుండా నెమ్మదిగా మాట్లాడాలి మీ మాట దురుసుతనంతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ లెక్చరర్స్ తోనూ మీ ప్రిన్సిపల్ తోనూ ప్రవర్తించినట్లయితే దీని ప్రభావం మీ పెట్టుబడిపై అంటే మీ మార్కులపై పడి మీ భవిష్యత్తు పతనం అవ్వడానికి దారితీస్తుంది అందువల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలని అందుకుంటారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు కోరుకునే విధంగా మంచి కాలేజ్ లో సీట్ రావడం లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం రావడం మంచి విషయాలు జరుగుతాయి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ సాధిస్తారు ఎంతో కాలంగా నిరుద్యోగంతో ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ప్రయత్నించినట్లయితే మీకు ఉద్యోగం తప్పక లభిస్తుంది అదే విధంగా ఉద్యోగం చేస్తూ వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి తెలివితేటలు నేర్పరితనం ప్రదర్శించి చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు పనిచేసే చోట మీ కంటూ ఒక గుర్తింపు లభిస్తుంది అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతారు ఈ సమయంలో ఈ రాశి వివాహ విషయంలో కొంత అసంతృప్తికి లోనవుతారు మీకు నచ్చని వ్యక్తిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది కుటుంబ విషయాల వల్ల కావచ్చు ఇతరతర విషయాల వల్ల కావచ్చు మీ మనసుకు నచ్చని వ్యక్తులను వివాహం చేసుకోవడం ద్వారా మానసిక అశాంతికి లోనవుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు వివాహం చేసుకునే వ్యక్తి మీ అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉండరు తద్వారా ఈ సమయంలో వివాహం చేసుకున్న ఈ రాశి వారు ఎలాంటి వైవాహిక సంతోషాలను అనుభవించలేరు ఇక ప్రేమికుల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాలను ఇతరులకు వ్యక్తపరచడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు మీరు ప్రేమించిన వ్యక్తి మీ ప్రేమను అంగీకరించి మీతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడతారు అంతేకాకుండా ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా వారు మీ ప్రేమకు అంగీకారం తెలుపుతారు తద్వారా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది భార్యవర్తల విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ పరంగా ఎన్నో ఆనందాలని పొందుతున్నారు భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రేమ చికరిస్తుంది మీ భాగస్వామి ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్టుగా నడుచుకుంటారు అలా ప్రవర్తించడం ద్వారా ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతారు ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ సమయంలో మీరు పొందే సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఈ రాశి వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీరు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టినట్లయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆ రంగంలో ఎంతవరకు కష్టపడగలరో మీకు మీరు విశ్లేషించుకొని పెట్టుబడి పెట్టినట్లయితే ఆశించిన మేర ఫలితాలని పొందుతారు అంతేకాని ఏమీ ఆలోచించకుండా ముందు పెట్టుబడి పెట్టేద్దాం తర్వాత కష్టపడదాంలే అనుకొని పెట్టుబడి పెడితే మాత్రం నష్టాల బారిన పడాల్సి ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చెయ్యాలి అనుకునే వారికి మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు ఈ సమయంలో మీరు ఉన్న వ్యాపారాన్ని ఎటువంటి నష్టాలు లేకుండా కొనసాగించాలి అంతేకాని నూతన బ్రాంచ్లు మాత్రం ఎక్కడా ప్రారంభించకండి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో గతంలో మిమ్మల్ని వేధించిన అనారోగ్య సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అయితే వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలను మార్చుకుంటూ యోగా వ్యాయామం చేయడం చాలా అవసరం అయితే ఈ సమయంలో తలనొప్పి జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అవి సకాలంలో తొలగిపోతాయి ఈ సమయంలో ఈ రాశి వారికి పొంచి ఉన్న పెను ప్రమాదం ఏమిటి ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపటం వల్ల మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపటం మంచిది కాదు అంతేకాకుండా ఈ రాశివారు ఈ సమయంలో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వాహన నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది టూ వీలర్ పై వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం ఫోర్ వీలర్ పై వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి వాహన నియమాలను పాటిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ కి అనుగుణంగా మీ వాహనాన్ని నడుపుతూ జాగ్రత్త పడాలి అంతేకాకుండా ఈ సమయంలో మద్యపానం చేసేవారికి ధూమపానం చేసేవారికి ఇతరత్ర మత్తు పదార్థాలను స్వీకరించే ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా లేదు ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం ఓం దుర్గాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు బుధవారం వినాయకుని ఆరాధించడం మంచిది సూర్యదేవునికి నీటిని సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు పేదలకు పంచుదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలను తీసుకోండి ఆవుకుని దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది సో చూసారు కదండి ఈ సమయంలో వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఏ ఏ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఏ ఏ రంగంలో నష్టపోతారు వీరికి పొంచి ఉన్న ఆ పెను ప్రమాదం ఏమిటి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతనాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందులో బెల్ ఐకాన్లో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి